హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ ట్వంటీ మార్చు డైలీ కరెంట్ అఫైర్స్ మొత్తం పదకొండు ఆర్టికల్స్ ఉన్నాయి మనకి ఈరోజు సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది ఇంటర్నేషనల్ స్పారో డే అని చెప్పేసి పిలుస్తాం తర్వాత ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అని చెప్పేసి పిలుస్తాం అయితే ఈ హ్యాపీనెస్ డే మనకి ఇండెక్స్ వస్తుంది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఇంతవరకు మనం రాలేదు సో ఈరోజు రిపోర్ట్ వస్తుంది మనం రేపు డిస్కస్ చేస్తాం హ్యాపీనెక్స్ ఇండెక్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఇండెక్స్ నెక్స్ట్ తర్వాత ఈ పాలిటీ ఎకనామీ అంశాలు ఈరోజు లేవు జాగ్రఫీ చూస్తే సంపన్న రమేష్ షెలార్ మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి రాసుకోవచ్చు లేదా జాగ్రఫీ కింద రాసుకోవచ్చు సో సంపన్న రమేష్ షెలార్ ఎందుకు వార్తల్లో వచ్చిండంటే పాక్ జలసంధిని అత్యంత వేగంగా ఈదిన ఇండియన్గా రికార్డు సృష్టించిండు ట్వంటీ వన్ ఇయర్స్ క్యాటగిరీలో సో అత్యంత వేగంగా అంటే మనకి ఫైవ్ అవర్స్లో ఈదిండు ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది పాక్ జలసంధి సో పాక్ స్ట్రైట్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్ ఇంగ్లీష్లో ఇది ఇండియా మధ్యన శ్రీలంక మధ్యన ఉంటుంది సో ఇండియాలో మనకి ధనుష్ కోటి అని చెప్పేసి తమిళనాడులో తర్వాత ఇక్కడ తలై అని చెప్పేసి శ్రీలంకలో ఈ మధ్యలో ఉన్నది మనకి పాక్ జలసంధి అని చెప్పేసి పిలుస్తాం దీన్ని ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది దీన్ని అత్యంత వేగంగా అండర్ ట్వంటీ నైన్ కేటగిరీలో ఇది సంపన్న రమేష్ షిలార్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అయితే పాక్ జ్వెల్స్ ఏంటి సో ఇది పాకిస్తాన్ ఇక్కడ ఉంటుంది కదా ఇది ఇండియా శ్రీలంక అంటే పాక్ అనేది రాబర్ట్ పాక్ అని చెప్పేసి మద్రాస్ యొక్క గవర్నర్ మనకి బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు మద్రాస్ గవర్నర్ పేరు రాబర్ట్ పాక్ కాబట్టి సో మనకి ఈ రాబర్ట్ పాక్ పేరు మీదుగా పాక్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది అయితే ఈ పాక్ జ్వెల్స్ మనకి తరచుగా వార్తల్లో వస్తుంది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ కరెంట్ అఫైర్స్ సుజేత వర్మ సుజేత వర్మ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది ఈమె ఏంటి అంటే ఈమె ఈ ధనుష్ కోటి నుంచి తలై వరకు ఈదింది మళ్ళీ ఆగకుండా తలై నుంచి నుంచి ధనుష్కోటి వైపు వచ్చింది సో ఒకేసారి అటువైపు ఇటువైపు ఏదిన ఫస్ట్ మహిళ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి సుజేత వర్మ అని చెప్పేసి సుమారుగా ముప్పై గంటల టైం తీసుకున్నది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక మహిళ ఎవరు అంటే మనం డిస్కస్ చేసినాం లాస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే జియా రాయ్ అని చెప్పేసి ఉన్నది సో జిఆర్ రాయ్ ఎవరు అంటే ఈమె అత్యంత పిన్న వయసులో అత్యంత వేగంగా పాక్ జలసధిని ఈదిన ఇండియన్ లేడీ అని చెప్పేసి జిఆర్ రాయ్ ఈమె థర్టీన్ అవర్స్లో ఈతుంది బూల చౌదరి అని చెప్పేసి అంత ముందు మహిళ ఉంటే ఆమె రికార్డు ఈమె బద్దలు కొట్టేస్తుంది జిఆర్ రాయ్ అని చెప్పేసి మొత్తం త్రీ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి పాక్ జలసంధి గురించి ఫస్ట్ ఏంటి మనకి సంపన్న రమేష్ షెల్లార్ అని చెప్పేసి అండర్ ట్వంటీ వన్ కేటగిరీలో అత్యంత వేగంగా ఏదిన భారతీయుడు నెక్స్ట్ వచ్చేసి సుజేత వర్మ అని చెప్పేసి అటువైపు ఇటువైపు రెండు సార్లు ఏదిన ఫస్ట్ లేడీ అని చెప్పేసి థర్టీ అవర్స్ సుమారుగా జియా రాయ్ అని చెప్పేసి పిన్నా వయస్కురాలు ప్లస్ తర్వాత ఏంటి అత్యంత వేగంగా అని చెప్పేసి వస్తుంది ఇక్కడ అంతా థర్టీన్ అవర్సు ఈమె ఈమె ఓన్లీ ఫైవ్ అవర్స్ సో మహిళ మనకి మెన్ వస్తుంది ఇది జాగ్రఫీ కింద ఒక ఫ్యాక్ట్ బిట్ సో మనకి వార్తలు ఉన్న వ్యక్తి అని తీసుకోవచ్చు లేదా ఇక్కడ పాక్ జలసంధి కాబట్టి బిట్వీన్ ద బార్డర్స్ కాబట్టి మనం జాగ్రఫీ కింద తీసుకుంటున్నాం ఎందుకు జాగ్రఫీలో రాయడం అంటే మనం కరెంట్ అఫేర్స్ సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ అనేవి తరచుగా రిఫర్ చేస్తూ ఉంటాం వన్ ఇయర్ వన్ అండ్ ఇయర్ కాబట్టి ఆ బుక్లో ఉండిపోతుంది అదే మనం పర్సన్స్ న్యూస్ అని చెప్పేసి రాసుకుంటే ఆ ఫ్యాక్ట్ బిట్స్ అని చెప్పేసి మనం స్కిప్ చేస్తాం నేను స్కిప్ చేస్తాను కాబట్టి సో ఇది ఇక్కడ రాస్తున్నాం మనం నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి ఇది రిపోర్ట్ కింద తీసుకోవచ్చు లేదా ఆర్ట్ అండ్ కల్చర్ కింద తీసుకోవచ్చు మన ఇష్టం సో ఏది వార్తల్లో ఉంది అంటే టైమ్స్ మ్యాగజైన్ ఉంది కదా సో టైమ్స్ మ్యాగజైన్ అనేది ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ప్లేసెస్ అని చెప్పేసి ఒక ఫిఫ్టీ సో ఫిఫ్టీ గ్రేటెస్ట్ ప్లేస్ యొక్క మనకి జాబితా ఇచ్చింది అందులో ఇండియా నుంచి రెండు ఉన్నాయి సో మనం ఇటువంటిది యునెస్కో కానీ లేదా యుఎన్ఓ సంస్థ కావచ్చు అంతర్జాతీయ మ్యాగజైన్స్ కావచ్చు ఒక లిస్టు తీసి ఇండియాలో ఉన్న సం ప్లేసెస్ సెలెక్ట్ చేస్తే ఆ ప్లేసెస్ పేరు గుర్తు పెట్టుకోవాలి ఆ ప్లేసెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి టాప్ ఫిఫ్టీలో రెండు ఉన్నాయి ఇండియా నుంచి సో ఇండియా నుంచి రెండు ఏంటి అంటే ఫస్ట్ వెరీ ఫేమస్ మయూర్ బంజ్ సో మయూర్ బంజ అని చెప్పేసి ఎక్కడ ఉంటుంది మనకి ప్రశ్న వస్తుంది ఒడిషాలో ఉన్నది సో రెండో చూస్తే లడఖ్ అని చెప్పేసి ఉన్నది ఇది టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ రిపోర్ట్ అండి కొన్నిసార్లు టీఎస్పీఎస్ ట్రెండ్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఏంటి అని చెప్పేసి కూడా కొన్నిసార్లు అడుగుతున్నారు సో ఇటువంటిది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ ఇయర్ చూస్తే మనకి ఇక్కడ అహ్మదాబాద్ ఉంటుంది ఇక్కడనేమో కేరళ రాష్ట్రం అనేది ఉంటుంది సో ఇది లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ఇదేమో ఇప్పటి రిపోర్టు అయితే ఇంకోటి ఏంటంటే నేను పేపర్స్ ప్రీవియస్ పేపర్ చాలా అబ్జర్వ్ చేస్తున్నాను సో అందులో వస్తే ఆ లాస్ట్ ఇయర్ డాటా పేపర్లో ఇస్తేనే అడుగుతున్నాడు లేకుంటే అడగట్లేదు సో మనం ఇక్కడ సంగీత నిధి అని చెప్పేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మనం డిస్కస్ చేస్తాం అక్కడ ఎలా ప్రశ్న వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ వస్తే ఈ మయూర్భంజ్ మనకి ఇంపార్టెన్స్ ఏంటి ఒడిషా అంటే ఫస్ట్ ఇది ఏ క్యాటగిరీ అంటే టైమ్స్ అనేది ఎందుకు అది ప్రసిద్ధి పొందిన ప్రాంతం అని చెప్పేసి గుర్తించింది అంటే ఇక్కడ మయూర్బంజ్లో మనకి రేర్ టైగర్ ఉంటుంది సో రేర్ టైగర్ అంటే టైగరే కానీ రేర్గా కనిపిస్తుంది ఇది బ్లాక్ టైగర్ అండి సో ఏంటి మనకి బ్లాక్ టైగర్ ఉంటుంది కాబట్టి సో నల్ల పులి కాబట్టి రేర్ కాబట్టి అని చెప్పేసి చెప్పింది ఇంకా కొన్ని అన్సెంట్ మన టెంపుల్స్ కనిపిస్తాయి పూరి జగన్నాథ్ టెంపుల్ అని చెప్పేసి కొన్ని కనిపిస్తాయి ఓకే ఇది ఏంటి అన్సెంట్ టెంపుల్ కోసం అని చెప్పేసి రేర్ టైగర్స్ కోసం అని చెప్పేసి సెలెక్ట్ చేసింది ఇది మయూర్భంజ్ గురించి మనకి మయూర్భంజ్ ఇటీవల మళ్ళీ వార్తల్లో వచ్చింది ఎక్కడ వార్తల్లో వచ్చింది జాగ్రఫీలో మనకి ఇటీవల ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒక మూడు ప్రాంతాలలో గోల్డ్ రిజర్వ్ అనేది గుర్తించింది సో బంగారం నిల్వలు అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ మనకి ఈ మయూర్భంజ్ అని చెప్పేసి దియోగర్ అని చెప్పేసి ఆ ప్రాంతంలో గుర్తించింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చౌ అని చెప్పేసి ఒక నృత్యం అనేది వెరీ ఫేమస్ ఏప్రిల్ మాసంలో దీన్ని డ్యాన్స్ అనేది చేస్తారు చవ్ అని చెప్పేసి ఉన్నది మనకి ఏప్రిల్ మాసంలో ఇది మళ్ళీ డిస్కస్ చేస్తాం ఆర్ట్ అండ్ కల్చర్ల్లో ఇది మయూర్బంజ్ నుంచి మనకి వెరీ ఫేమస్ నెక్స్ట్ లడక్ చూస్తే తరచుగా మనకి వార్తల్లో వస్తుంది ఒక ఐదు వార మనం డిస్కస్ చేస్తాం ఒక దగ్గర రివిజన్ పర్పస్ పనికి వస్తుంది ఏంటి మనకి వార్తల్లో ఉంది లడఖ్ అంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ స్కై సో స్కై డార్క్ స్కై డార్క్ స్కై రిజర్వ్ని ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఇక్కడ ఏర్పాటు చేసిళ్ళు అంటే మనకి హాన్లే అనే ప్రాంతము ఈ హాన్లే ఎక్కడ ఉంది మనకి జమ్మూ కాశ్మీర్లో ఇన్ఫ్యాక్ట్ సారీ లడఖ్లో చాంగ్ తాంగ్ అని చెప్పేసి పార్క్ ఉంటుంది అక్కడ ఉంటుంది సో చాంగ్ తాంగ్ పార్క్ దగ్గర ఉన్న హాన్లే ప్రాంతంలో ఇండియాలో మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి నైట్ స్కై రిజర్వ్ అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం స్పేస్ టూరిజంని ఎంకరేజ్మెంట్ చేసేందుకు సెకండ్ది ఇటీవల యా యా సో అని చెప్పేసి ఫస్ట్ బయోడైవర్సిటీ ఇన్ లడక్ మరి ఇవన్నీ డిస్కస్ చేసిన పాయింట్సే సో నేను రివిజన్ చేస్తున్నా మీరు రివిజన్ చేయండి సో యా యా సో అని చెప్పేసి ఇంకోటి పాంగంగు లేదా పాంగంగు సో అని చెప్పేసి సరస్సు పేరు ఈ సరస్సు మీద తొలిసారిగా ఇండియాలో గడ్డ కట్టిన సరస్సు మీద ఈ ఫ్రోజన్ అయిన లేక్ మీద మారథన్ కండక్ట్ చేసినాం సో ఫస్ట్ మారథన్ ఇక్కడ ఫ్రోజన్ లేక్ మీద ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది మనం డిస్కస్ చేసినాం తర్వాత మనకి ఒక ఫేమస్ కమిటీ ఉంది సో ఫేమస్ కమిటీ ఏంటి అంటే ఇన్ఫ్యాక్టు నిత్యానంద రాయ్ కమిటీ సో నిత్యానంద రాయ్ కమిటీ ఏంటి అంటే ఇదినే హోంశాఖ యొక్క సహాయ మంత్రి సెంట్రల్ గవర్నమెంట్లో సో లడక్ యొక్క లాంగ్వేజ్ మీద కల్చర్ మీద మనకి వాళ్ళ యొక్క సంస్కృతి మీద రక్షణ చేసేందుకు హై పవర్డ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దీన్ని అపాయింట్మెంట్ చేసింది సో ఫేమస్ కమిటీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇంకా చూసి ఇటీవల మనకి సో జోజీలా జోజీలా పాస్ లేదా కనుమా అని చెప్పేసి రికార్డులో సిక్స్టీ ఎయిట్ డేస్కి ఓపెన్ చేసిళ్ళు సో అరవై రెండు రోజులకి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు చూస్తే ప్రతి వింటర్లో దీన్ని క్లోజ్ చేస్తున్నారు సో ప్రతి వింటర్లో మనకి క్లోజ్ చేస్తున్నారు ఈసారి అయితే తక్కువ రోజులకే ఓపెన్ చేయడం జరిగింది జోజిల్లా పాస్ అని చెప్పేసి ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి ఈ లడకు అనే విషయం మీద సో ఇది జాగ్రఫీలో మనకు కొన్ని పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి దస్టర్ ఓకే ఇది నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే కౌ డంగు నుంచి అంటే ఈ పర్యావరణ అంశాలు మనకి సో కౌ డంగ అంటే అర్థమైంది అంటే మనకి ఆవు పేడ ఆవు పేడ నుంచి తొలిసారిగా పేపర్ తయారు చేసేళ్ళు సో వ్యక్తి పేరు మనకి భీమ్ రాజు శర్మ అని చెప్పేసి జైపూర్ సో భీమ్ రాజు శర్మ తొలిసారిగా ఆవు పేడ నుంచి కౌ డంగ అని చెప్పేసి మనం వకాబులు పెంచుకోవాలి ఇంగ్లీష్ కంపల్సరీ యూపీఎస్సీ ఫిలిమ్స్ రాయాలి అంటే తప్పనిసరి మనకి సో కౌ డంగ నుంచి పేపర్ని వెరీ ఫస్ట్ టైం జైపూర్లో ఉన్నటువంటి భీమ్ రాజ్ శర్మ అని చెప్పేసి తయారు చేసిండు మన ఏనుగు పేడ నుంచి తయారు చేస్తున్నాం అయితే వాళ్ళ కూతురు వచ్చి నువ్వు ఆవు పేడ మన దగ్గర ఉన్నది తయారు చేయమని చెప్పేసి ప్రపోజ్ చేస్తే ఈయన సక్సెస్ఫుల్గా ప్రయోగాత్మకంగా విజయవంతం అయితే అయిండు నెక్స్ట్ ఇంకోటి వార్తల్లో ఉంది ఫిన్లాండ్ అని చెప్పేసి సో ఫిన్లాండ్ ఏంటి మనకి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే సో ఫస్ట్ శాండ్ బ్యాటరీ అర్థమైంది ఇసుక బ్యాటరీని వీళ్ళు కనుగొన్నారు ఫిన్లాండ్ దేశస్తులు మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి ఇసుక అనేది ఉత్తమ ఉష్ణ వాహకం కాదు ఇది సుమారు ఇక్కడ ఆరు వందల డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేడ్ని నిల్వ చేస్తుందట ఈ శాండ్ బ్యాటరీలో ఇది హీట్ని రిస్టోర్ చేస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోవాలి ఏంటి హీటు స్టోరేజ్ బ్యాటరీ అని చెప్పేసి పిలుస్తాం ఉష్ణాన్ని స్టోరేజ్ చేస్తుంది సిక్స్ హండ్రెడ్ సెంటీగ్రేడ్ వరకు చేస్తుంది సో ఇది మనకి వార్తల్లో ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఒక పార్క్ మనకి వార్తల్లో వచ్చింది ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ పర్యావరణ అటవీ అండ్ వాతావరణ మార్పులస్ ఈ మంత్రి అనేది మనకి ఈ మణిపూర్ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది సో మణిపూర్ రాష్ట్రానికి ఏంటి ఆదేశాలు అంటే ఫస్ట్ ఇక్కడ ఓ పార్క్ పేరు మనకి కైబుల్ అని చెప్పేసి ఉంటుంది సో కైబుల్ లాంజావో జాతీయ పార్క్ అండి ఈ జాతీయ పార్క్ అనేది అంతరించి పోతుంది దీన్ని కాపాడుమని చెప్పేసి ప్లస్ పక్కనే ఉన్న లోక్ తాక్ సరస్సుని కూడా కాపాడు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది అల్టిమేటమ్ జారీ చేసింది సో మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే అంతరించిపోతుంది కాబట్టి రక్షణ కోసం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది హిందూ పేపర్లుగా మనం డిస్కస్ చేయాలి సో ఫస్ట్ కైబుల్ లాంజావ్ అంటే అర్థం ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అండి సో తేలియాడే జాతీయ పార్క్ ఇది ప్రపంచంలో ఇది ఒక్కటే ఉన్నది మనకి సో తేలియాడే జాతీయ పార్కు అంటే ఏంటి మనకి సరస్సు మీద ఇక్కడ మొక్కలు పెరుగుతాయి ఆ మొక్కల పేర్లు మనకి డీస్ అని చెప్పేసి పిలుస్తాం సో డీస్ ఇది ఒక బయోమాస్ అండి ఇది సో డిస్ అనే బయోమాస్కి పెరుగుతుంది సో డిస్ అనే బయోమాస్ మీద మనకి ఏ జింకలు బక్త అంటే సంగై జింకలు అని చెప్పేసి భక్తి సంగై జింకలు మనము ఐయూసిఎన్ లిస్ట్ చూస్తే గిట్ట ఇది ఐసిఎన్ లిస్ట్లో ఎండేంజర్డ్గా ఉన్నది అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నది ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఫస్ట్ రెండు మనకి వార్తల్లో ఉన్నాయి కైబుల్ లాంజావో అని చెప్పేసి పిలుస్తాం స్పెల్లింగ్ కేఈఐబియూఎల్ సరే కైబుల్ అని ఎందుకు వార్తల్లో వచ్చింది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు అనేది రక్షణ కోసం అని చెప్పేసి మణిపూర్ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసిండు ఇది ప్రపంచం మొత్తంలోనే ఫస్ట్ అండ్ ఏకైక వన్ అండ్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ ఫామ్డేస్ అని చెప్పేసి బయోమాస్ పెరుగుతుంది ఈ బయోమాస్లో మీద మనకి గ్యాప్ వస్తుంది ఈ సరస్సు అనుకున్నప్పుడు మనకి ఇక్కడ బయోమాస్ ఉంటుంది ఇక్కడ బయోమాస్ ఉంటుంది కాబట్టి ఈ సంగే జింక్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేస్తుంది ఇది వాక్ చేయాలంటే జంపింగ్ చేయాలి కాబట్టి దీన్ని సంగై జింకా డ్యాన్స్ అని చెప్పేసి పిలుస్తాం వెరీ ఫేమస్ సంగై డీర్ డ్యాన్స్ అని చెప్పేసి మణిపూర్లో ఫేమస్ నెక్స్ట్ ఇది ఐసీఎల్ లిస్ట్ వస్తే ఎన్ డేంజర్డ్ అయిపోయింది అంత నుంచి పోతుంది అని చెప్పేసి మణిపూర్ రాష్ట్ర జంతువు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ యూపీఎస్సిలో క్వశ్చన్ అడిగ అడిగిండు నెక్స్ట్ వస్తే లోక్ తాక్ సరస్సు మనకి ఇది ఒక రామ్ సార్ సైట్ అండి ఇట్ ఈస్ అ రామ్ సార్ సైట్ అండ్ ఇక్కడ చూస్తే ఇది మ్యాంట్రిక్స్ రికార్డ్లో ఉన్నది సో మ్యాంట్రిక్స్ రికార్డ్ అంటే అర్థమైంది ఒకసారి ఒక వెట్ల్యాండ్ని ర్యామ్సర్ సైట్స్కి అనౌన్స్మెంట్ చేసినాక ఆ సైట్స్లో మార్పులు వస్తున్నాయి కావచ్చు మార్పులు వచ్చినాయి కావచ్చు మార్పు రాబోతుంది కావచ్చు అటువంటి హెచ్చరిక జారీ చేసే రికార్డు పేరు మ్యాట్రిక్స్ రికార్డు ఒకసారి ఒక వెట్ల్యాండ్ అనేది ఒక ర్యామ్సార్ సైట్ మ్యాంట్రిక్స్ రికార్డులో పొందుపరిస్తే ప్రభుత్వం రక్షణ తీసుకోవాలి మ్యాంట్రిక్స్ రికార్డ్ నుంచి బయటపడాలి సో అందుకోసం అని చెప్పేసి ఇవి మణిపూర్ రాష్ట్రానికి ఆదేశాలు అనేది జారీ చేసింది ఇవన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ పర్యావరణ అంశం కింద రాసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టార్ క్రీటి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది స్టార్ క్రీటి దీన్ని మాంచెస్టర్ వాళ్ళు కనుగొన్నారండి మాంచెస్టర్ విశ్వవిద్యాలయము సో స్టార్ క్రీటి అంటే అర్థం ఏంటంటే జనరల్గా వీళ్ళు అంగారకుడు మీద మనం నివాస మార్గాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం సో మార్స్ అని చెప్పేసి పిలుస్తాం అంగారకుడు సో ఇక్కడ మనము ఇక్కడ నుంచి కాంక్రీట్ తీసుకెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏంది మనకి కాంక్రీట్ని అక్కడే తయారు చేస్తున్నాం అదే స్టార్ క్రీటీ అని చెప్పేసి పిలుస్తాం నిర్మాణం కోసము కాంక్రీట్ సిమెంట్ ఇసుక లాంటి మిశ్రమాన్ని కంకర మిశ్రమాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లకుండా అక్కడే తయారు చేసుకుంటున్నాము ఇదే స్టార్ క్రీటీ అని చెప్పేసి పిలుస్తాం మాంచెస్టర్ వాళ్ళ యొక్క నూతన ఆవిష్కరణ ఇది సరే ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేస్తుంది అంటే కొన్ని పదార్థాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఈ మార్స్ ఈ గ్రహం మీద ఉన్న డస్ట్ అంటే దుమ్ము ధూళి తర్వాత ఈ బంగాళదుంప పొడి సో బంగాళదుంప పొడి తర్వాత ఈ వ్యోమగామల యొక్క కన్నీళ్ళ నుంచి వచ్చే ఉప్పు అట సో టీయర్స్ నుంచి వచ్చే సాల్ట్ ఏదైతే ఉందో ఈ మూడు కలిపి ఈ స్టార్ క్రీట్ని తయారు చేస్తున్నారు ఇక్కడ అంగారకుడి మీద సో మాంచెస్టర్ వాళ్ళని అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తే ఇంకోటి మనకి వార్తల్లో ఉన్నది రకున్ డాగ్స్ రకున్ డాగ్స్ ఎందుకు వార్తల్లో వచ్చినాయి అంటే ఇంకా ఇది ఫుల్ఫిల్ మనకి డబ్ల్యూహెచ్ఓ అనేది ఆమోదించలేదు అయితే అరిజోనా అని చెప్పేసి ఒక విద్యాలయం ఉన్నది అరిజోనా వాళ్ళ ప్రకారం ఏంటి అంటే ఈ చైనా దేశంలో వూహన్ రాష్ట్రంలో మనకి సీ ఫుడ్ మార్కెట్ నుంచి కరోనా వచ్చిందని చెప్పేసి తెలుసు బట్ అదని సోర్స్ ఏంటి అని చెప్పేసి తెలియదు కదా పందులా లేకుంటే గబ్బిలం అని చెప్పేసి తెలియదు అయితే ఈ రాకుండా డాగ్స్ నుంచి రావచ్చు అని చెప్పేసి ఒక మనకి ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి అంటే డబ్ల్యూహెచ్ఓ అనేది ఇంకా ధృవీకరించలేదు అయితే రకున్ డాగ్స్ మనకి వార్తల్లో ఉంది ఎక్స్ప్రెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది రకుండ్ డాగ్స్ అంటే ఏంటి ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే కరోనాకి వ్యాప్తి అనేది రకుండ్ డాగ్స్ నుంచి రావచ్చు అని చెప్పేసి ఆరిజోనా వాళ్ళు చెప్పిళ్ళు చెప్పినాక డబ్ల్యూహెచ్ఓ అని ధృవీకరించలేదు కానీ కొద్ది వరకు దగ్గరగా ఉంది అని చెప్పేసి ఎందుకోసం అంటే మనకి దీని డిఎన్ఏ ఉన్ను ఆ కరోనా యొక్క మనకి ఆర్ఎన్ఏ చూస్తే దగ్గరగా ఉంది అట కొద్దిగా చూస్తే ఇట ఈ రకున్ డాగ్స్ అనేది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం చూస్తే నైదర్ రకున్స్ నైదర్ డాక్స్ అట ఇవి రకున్స్ కాదు డాక్స్ కాదు ఒక ఫాక్స్ జాతికి దగ్గరగా ఉంటుందట అది క్యానిడ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఏంటి మనకి అంటే ఈ రకుండా డాగ్స్ యొక్క జాతి ఏంటి మనకి కొద్ది నక్కలాగా ఉంటుంది బొచ్చు ఎక్కువ ఉంటుంది కుక్క కాదు నక్క కాదు అని చెప్పేసి ఈ క్యానెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాం ఇది సో క్యానెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది మనకి వార్తల్లో ఉన్న జంతువు అని చెప్పేసి ఎక్కడ గుర్తించబడింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే వస్తుంది నెక్స్ట్ అవార్డ్స్ మనకి సో అవార్డ్స్ చూస్తే రెండు అవార్డ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి ఒక అవార్డు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటిది సంగీత కళానిధి అవార్డు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిందా లేదా పీసీలో మొత్తం మీద ఒక ఎగ్జామ్లో అయితే వచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మనకి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ మూడు అవార్డ్స్ ఒకేసారి ఇవ్వడం జరిగింది లాస్ట్ డిసెంబర్లో ఇరవై ఒకటి డిసెంబర్లో సో మనకి సారీ ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ మూడు అవార్డ్స్ అనేవి మనకి ఒక ఎగ్జామ్లో వచ్చింది ఇరవై ఒకటి అవార్డు ఏంటి అని చెప్పేసి వచ్చింది ఇక్కడ ఇరవై మూడు అవార్డు ఇచ్చింది అండి ఇరవై రెండు ఎగ్జామ్లో ఇరవై ఒకటి అవార్డు రావడం ఏంటిదంటే ఆ రోజు పేపర్లో వచ్చింది కాబట్టి మూడు ఒకేసారి కాబట్టి వచ్చింది అంతే ఇక్కడ చూస్తే గిట ఈ అవార్డు మనకి ఇన్ఫ్యాక్ట్ బాంబే జయశ్రీకి వచ్చిందండి బాంబే జయశ్రీ అని చెప్పేసి వచ్చింది సో ఈమె కర్ణాటక సంగీతలో ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ సంగీత నిధి అవార్డు అనేది మనకి కర్ణాటక సంగీతంలో మాత్రమే ఇస్తారు ఎవరు ఇస్తారు మనకి అంటే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఇస్తారు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది బాంబే జయశ్రీకి వచ్చింది కర్ణాటక సంగీతంలో ఆమె ఫేమస్ తర్వాత ఇది సెకండ్ది ఆప్షనల్ ఇది కంపల్సరీ కాదు బట్ ఇక్కడ చూస్తే నృత్య కళానిది అని చెప్పేసి అవార్డు ఉన్నది సో ఈ సంగీతము ఇదేమో నృత్యం అని డ్యాన్స్కి ఇస్తుండ్రు ఇది వచ్చింది మనకి ఇన్ఫ్యాక్ట్ వచ్చింది ఎవరికంటే వసంత లక్ష్మి నరసింహాచారి అని చెప్పేసి ఉన్నది వసంత లక్ష్మి నరసింహాచార్య అని చెప్పేసి ఈమెకు అవార్డు వచ్చింది ఇది డ్యాన్స్ కాబట్టి ఆమె ఏ డ్యాన్స్లో ఫేమస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకి భరతనాట్యం అని చెప్పేసి ఫేమస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి కూచిపూడి అని చెప్పేసి ఫేమస్ ఈ తమిళనాడులో ఫేమస్ భరతనాట్యము కూచిపూడి వచ్చేసి ఏపీలో ఫేమస్ మనకి నెక్స్ట్ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఒక ఎఫ్డి అనేది వచ్చింది సో వెరీ ఫస్ట్ టైం ఈ టూ థౌజండ్ నైన్టీన్లో లో మనకి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్కి వచ్చిన ఫస్ట్ ఓవర్సీస్ ఫండింగ్ ఫస్ట్ ఎఫ్డిఏ ఏంటి అంటే ఎంఆర్ అనే సంస్థ సో ఎంఆర్ అనే సంస్థ ఈ దుబాయ్ సంస్థ అండి జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనంతరము ఫస్ట్ ఇది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఎంఆర్ అనే ఒక ఓవర్సీస్ కంపెనీ ఒక ఎఫ్డిఐ అనేది పెట్టుబడి పెట్టింది జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ వచ్చేసి ఒక రిపోర్ట్ మనకి వార్తల్లో ఉన్నది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది సో గ్లోబల్ టెర్రరిజం ఉగ్రవాద నివేదిక రిపోర్టు టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది రిపోర్ట్ని ఎవరిస్తారంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ పీస్ అని చెప్పేసి ఐఐపి వాళ్ళు ఇస్తారు సో ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ఇస్తుంది ఎవ్రీ ఇయర్ ఇస్తుంది యాన్యువల్ బేస్లో ఇస్తుంది దీని ప్రకారము ఉగ్రవాదం అనేది ఒక నాలుగు ఇండికేటర్స్ ఉంటాయి అంటే ఉగ్రవాద సంఘటనలు కావచ్చు ఎక్కువ మంది మరణించిన వాళ్ళు కావచ్చు లేదా ఫండింగ్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ దానివల్ల రిపోర్ట్ ఇస్తుంది ఈ రిపోర్ట్ బట్టి చూస్తే మనము ఫస్ట్ ప్లేస్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయింది సో మన తాలిబాన్స్ ఈజీగా గుర్తుంటుంది రెండోది వచ్చేసి బోర్కీనా ఫాసో ఒక ఆఫ్రికా కంట్రీ ఇది సో మూడో వచ్చేసి సోమాలియా ఇది ఆఫ్రికా కంట్రీ ఇండియా ప్లేస్ పదమూడో స్థానంలో ఉన్నది ఇండియా అనేది ఇండియా ర్యాంక్ గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ మూడు కంట్రీస్ అనేది మనకి ఎన్ఎఫ్ అండి నెక్స్ట్ రామస్వామి పార్వతి అని చెప్పేసి ఒక నియమకం మనకి వార్తల్లో ఉంది సో రామస్వామి పార్వతి ఇండియా సో వీరిని యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు మనకి ఆంటోనియో గుట్రెస్ కదా ఇతను తజకిస్తాన్ సో తజకిస్తాన్లో యుఎన్ఓ యొక్క రెసిడెంట్ కోఆర్డినేటర్గా నియామకం చేసిండు తజకిస్తాన్లో యుఎన్ఓ యొక్క రెసిడెంట్ కోఆర్డినేటర్గా రామస్వామి పార్వతి అని చెప్పేసి యుఎన్ఓ యొక్క అధ్యక్షుడు నియామకం చేసిండు ఇందుకు మనకు వార్తల్లో వచ్చింది ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ ట్వంటీ తెలంగాణ కరెంట్ అఫైర్స్ మూడు నాలుగు అంశాలు ఉన్నాయి మనం రేపు రెండు రోజులు కలిపి డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్